విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ నిర్వహించబోతున్న నేపథ్యంలో పచ్చ మీడియా అక్కసు వెలుగెక్కింది. వాస్తవాలను పక్కన పెట్టి వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లడమనే ఏకైక ఎజెండాతో రాష్ట్ర భవిష్యత్తుపైనే విషయం కక్కింది. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వందలాది మంది పారిశ్రామికవేత్తలు తరలివస్తున్న తరుణంలో వారిలో భయసందేహాలను నెలకొల్పాలనే కుట్రలకు మరింత పదును పెట్టారు రాజగురు రామోజీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద జల్లడమే జర్నలిజం అని చాటుతున్న రాజగురువు రామోజీరావు తాజాగా మరొక అసత్యాల కథనాన్ని ప్రచురించారు. పారిశ్రామిక రాయితీ జాడేది అంటూ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కారు. ఈనాడు ప్రచురించిన ఈ కథనం పూర్తిగా తప్పుల తడక. చంద్రబాబు అసమర్థ విధానాల కారణంగా మిగిల్చిపోయిన 3,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలను కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం తీర్చింది. చెప్పిన ప్రకారం ఆయా వర్గాల పారిశ్రామికవేత్తలకు రాయితీలను అందిస్తోంది. అంతేకాదు, కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న పరిశ్రమలను ఆదుకోవడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా రీస్టార్ట్ ప్యాకేజ్ కింద 993 కోట్ల రూపాయలకు పైగా ప్రోత్సాహకాలను అందించింది. దాంతో రాష్ట్రంలోని 8,000 దాకా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు లబ్ధి పొందాయి. ప్రతి ఏడాది ఆగస్టు నెలలో రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించిన వైఎస్ జగన్ ప్రభుత్వం దాని ప్రకారం 2021-22 సంవత్సరానికి గాను 666.86 కోట్లను అందించింది. ఇదే క్రమంలో 2022-23 సంవత్సరానికి గాను ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇవ్వాలని భావించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఎన్నికల కోడ్ ఉండటం వల్ల ఈ ప్రోత్సాహకాలను కోడ్ ముగిసిన తరువాత ఇవ్వబోతున్నారు. ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఈనాడు ఇదిగో ఇలా పారిశ్రామిక రాయితీ జాడేది అంటూ విష ప్రచారాన్ని మొదలుపెట్టింది. రాయితీకి జాడేది అని చెప్పి ఈ ప్రధాన పత్రిక ఈరోజు ఆర్టికల్ రాసింది. దాదాపు 726 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఏవైతే ఎంఎస్ఎంఈస్ సంబంధించినటువంటివి, పరిశ్రమలకు సంబంధించినటువంటివి ఉన్నాయో అవి ఎప్పుడో రిలీజ్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చెప్పింది, ఇంకా విడుదల చేయలేదు. దానికి జాడేది అని చెప్పి రాశారు. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఒక సందర్భంలో ఫిబ్రవరి నెలలో ఈ పారిశ్రామిక సదస్సుకు ముందు అవి విడుదల చేస్తామన్నటువంటి మాట చెప్పడం వాస్తవం. కానీ ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, వివిధ జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు, వీటన్నిటి దృష్ట్యా ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సందర్భంలో సమావేశాలు అయిన తర్వాత, ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత విడుదల చేయాలని చెప్పి ఇప్పటికే మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్ కూడా వారు చెప్పడం జరిగింది. కానీ దీని ఉద్దేశం పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సినటువంటి డబ్బు గురించి కాదు. ఇటువంటి ఫాల్స్ ప్రపగాండా చేస్తే ఈ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు రావడం మానేస్తారు, రాష్ట్రానికి మంచి జరగకూడదు, ప్రభుత్వానికి పేరు రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో రాసినటువంటి వార్తలు. రాజగురువు రామోజీరావు ఈ బురద కథనాన్ని రాసింది పారిశ్రామిక రంగాన్ని ఉద్ధరించడానికి కాదు, ఆయన అక్కసంతా పెరుగుతున్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ మీదనే. రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడాన్ని ఆయన సహించలేకపోతున్నారు. కొత్తగా అనేక పరిశ్రమలు రావడం, కొత్తగా ఉద్యోగాల కల్పన జరగడం భరించలేకపోతున్నారు. పారదర్శక పారిశ్రామిక విధానం కారణంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రం నెంబర్ 1 కావడంతో ఇక చేసేదేమీ లేక ఇదిగో ఇలా ఏపీ బ్రాండ్పై తనదైన రీతిలో అక్కసు వెళ్లగక్కుతున్నారు. అంటే ఈ రాష్ట్రంలో నీకు కావాల్సినటువంటి మనిషి అధికారంలో ఉంటేనే, నీకు కావాల్సినటువంటి రాజకీయ పార్టీ అధికారంలో ఉంటేనే ఈ రాష్ట్రానికి ఏమి జరగకపోయినా జరిగినట్టు చూపిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నటువంటి క్రమంలో ఏది మంచి జరిగినా చెడు కింద చూపిస్తాం అన్నటువంటి విధంగా, ఈ ఒక్కటే కాదు గన్నవరం జరిగినటువంటి ఇన్సిడెంట్లో పాత ఫోటోలు తీసుకుని వచ్చి పత్రికల్లో ప్రచురించినటువంటి సందర్భాలు చూస్తాం. సో ఇవన్నీ కూడా దేనికోసం, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు 3,600 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ అనేటువంటివి బకాయిలు పెట్టి చెల్లించాల్సినటువంటి డబ్బు చెల్లించకుండా ఆ రోజు పారిశ్రామికవేత్తలను అందరినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అటు ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ లేదా పవర్ టారిఫ్లో ఇచ్చినటువంటి సహకారం కలిపి దాదాపు 3,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి పారిశ్రామిక రాయితీలన్నీ కూడా ఇచ్చాం. ఏ అవి కనబడలేదా? ఎంఎస్ఎంఈలకు సంబంధించి అత్యంత చిన్న పరిశ్రమలు ప్రభుత్వాల నుంచి సహకారం అందకపోతే కుదేలు అయిపోతాయి. ముఖ్యంగా కోవిడ్ లాంటి సందర్భంలో మరింత ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి కోవిడ్ సమయంలో రీస్టార్ట్ ప్యాకేజ్ కింద 900 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం దేశంలో ఏదన్నా ఉందనంటే అది ఒక్క
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మార్చి 3 4 తేదీలలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ భారీ ఎత్తున జరుగుతోంది ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాట్లు చేస్తోంది దేశ విదేశాల నుంచి వందలాది మంది ప్రతినిధులు వస్తున్నారు పలు రంగాలకు సంబంధించిన వేల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో ఈనాడు తప్పుడు ప్రచారాలకు తెగబడుతోంది వాస్తవాలను తెలుసుకోకుండా అధికారులను అడగకుండా సంబంధిత మంత్రులను సంప్రదించకుండానే అబద్ధాలే పునాదిగా వార్తలు రాస్తోంది చంద్రబాబు హయాంలో ఏమీ జరగకపోయినా బ్రహ్మాండం భజగోవిందమని రాసిన రాజగురువు రామోజీరావుకు వైఎస్ జగన్ పాలనలో విస్తరించిన పారిశ్రామిక అనుకూల వాతావరణం ఎంత మాత్రం కనిపించడం లేదు కళ్ళు లేని కబోదిలా వ్యవహరిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదనే ఉద్దేశంతో తప్పుడు రాతలకు తెగబడ్డారు చంద్రబాబు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ఈనాడు సమాజానికి ప్రమాదకరంగా మారిందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు జర్నలిజం అనేటువంటిది ఒక విలువగలిగినటువంటి సమాజంలో ఒక మంచి స్థానం ఉన్నటువంటి వృత్తి అది ఎందుకు ఇలా ఈ రకమైనటువంటి దిగజారుడు రాతల రాసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ తాలూకా వ్యాపారాలు మొదలుపెట్టి ముఖ్యంగా విశాఖపట్నంలో మీ పచ్చడి వ్యాపారాలు గాని లేదా మీ పత్రికా వ్యాపారం గాని అన్ని కూడా విశాఖపట్నంలో మొదలుపెట్టారు ఈ రాష్ట్రంలో మొదలుపెట్టారు ఇప్పుడు నేను తెలంగాణలో ప్యాలెస్ లో ఉన్నాను ఆంధ్రప్రదేశ్ ఏమైపోయినా పర్వాలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాకు కావాల్సినటువంటి వ్యక్తి మాత్రమే అక్కడ అధికారంలో ఉండాలి లేకపోతే రాష్ట్రం ఏ స్థాయికి దిగజారిపోయినా పర్వాలేదు అనేటువంటి విధంగా మీరు రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయాలని చూస్తా ఉన్నారే ఇది సమంజసం కాదు అసలు ఇటువంటి పేపర్ ని అసలు ఉంచకూడదు చింపేయాలి అసలు ఇటువంటి పత్రికలు అసలు మొన్న రాశారు ఇగో ఈ పారిశ్రామిక రాయితీ అసలు ఇటువంటి పేపర్ల్ని అది తీసి బాబు ఈ బాత్రూమ్ లో పెట్టమ్మా అసలు ఇవి పేపర్లు కాదు టిష్యూ పేపర్ల కింద వాడాలి చంద్రబాబు మిగిల్చిపోయిన వేలాది కోట్ల బకాయిలను వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించింది ఆయన అసమర్థ విధానాల కారణంగా వివిధ రంగాల్లో జరిగిన తప్పిదాలను నేటి ప్రభుత్వం సరిచేస్తోంది అదే సమయంలో కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను సరిచేసుకుంటూ సంక్షేమ రథాన్ని ముందుకు తీసుకుపోతున్నారు అయినా సరే రాజగురువు రామోజీరావుకు అదంతా కనిపించదు చంద్రబాబు రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వంపై రాజకీయ బురద జల్లడమే ఆయన స్పెషల్ ఎజెండా అందులో భాగంగా చేసినదే ఈ రాజకీయ బురద కథనం